కమలా హారిస్ ఈ పేరే ఒక సంచలనం. అగ్రరాజ్యానికి తొలి మహిళా ఉపాధ్యక్షురాలామె. ఈ పదవిలో కొనసాగిన తొలి నల్ల జాతీయురాలు కూడా కమలనే. అంతేకాదు, సామాన్య కుటుంబం నుంచి వచ్చి అమెరికాకు ఉపాధ్యక్షురాలుగా ఎదిగిన తొలి ప్రవాస భారతీయురాలు కూడా ఆమెను. ఇలా ఎన్నో ప్రత్యేకతల్ని సొంతం చేసుకున్న కమలా హారిస్ మరోసారి టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారారు. ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. ఆ వెంటనే కమలను డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో బైడెన్ వర్సెస్ ట్రంప్ పోరు కాస్త కమలా వర్సెస్ ట్రంప్ ఫైట్ గా మారింది. కమలా హారిస్ అక్టోబర్ 20, 1964న కాలిఫోర్నియాలో జన్మించారు. కమలా తల్లి పేరు శ్యామలా గోపాలన్. ఆమె భారతీయ మూలానికి చెందిన మహిళ. ఆమె క్యాన్సర్ శాస్త్రవేత్త కూడా. శ్యామలా గోపాలన్ చెన్నైలో పుట్టి తర్వాత 1960లో అమెరికాకు వెళ్లారు. ఇక కమలా తండ్రి పేరు డొనాల్డ్ హారిస్. ఆయన జమైకన్ మూలానికి చెందినవాడు. కమలా హారిస్ కు 5 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఇద్దరు విడివిడిగా జీవించడం ప్రారంభించారు. విడాకుల తర్వాత కమల ఆమె చెల్లెల మాయను తల్లి శ్యామలా గోపాలన్ పెంచారు. కమలా తల్లి తన ఇద్దరు కూతుళ్లను అప్పుడప్పుడు ఇండియాకు తమిళనాడులోని తన స్వగ్రామానికి తీసుకొచ్చేవారు. అందుకే ఇండియన్ కల్చర్ గురించి కమలాకు బాగా తెలుసు. ఆమెకు ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కూడా. కమలా హారిస్ బాల్యం కెనడాలో గడిచింది. పాఠశాల విద్య కూడా అక్కడే జరిగింది. ఇక కమలా తల్లి శ్యామలా గోపాలన్ కి మెగ్గిల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉద్యోగం రావడంతో కొన్నాళ్ళు అక్కడికి మారాల్సి వచ్చింది. పిల్లలిద్దరిని కూడా తన వెంట తీసుకెళ్లింది. కమలా హారిస్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని హేస్టింగ్స్ కళాశాల నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. 2014లో కమలా యుధో మూలానికి చెందిన ప్రసిద్ధ న్యాయవాది డగ్లాస్ క్రేగ్ ను పెళ్లి చేసుకున్నారు. అటు రాజకీయ జీవితానికి వస్తే, అటర్నీ నుంచి సెనేటర్ వరకు ఎదిగిన కమలా హారిస్ తన పొలిటికల్ జర్నీలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. 2003లో మొదటిసారి శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా అటర్నీగా ఎన్నికయ్యారు కమల. ఆ తర్వాత 2010, 2014 సంవత్సరాలలో కాలిఫోర్నియాకు అటర్నీ జనరల్గా ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత కాలిఫోర్నియా జూనియర్ సెనేటర్గా ఎన్నికయ్యారు. ఆమె యుఎస్ సెనెట్లో చేరిన 2వ ఆఫ్రికన్ అమెరికన్ వ్యక్తి. అంతేకాదు, మొదటి దక్షిణాసియా మహిళ కూడా. కమలా హారిస్ అమెరికాలో తుపాకీ నియంత్రణ కోసం కఠిన చట్టాలు ఉండాలని ప్రచారం చేశారు. అంతేకాదు, వలసదారుల పారసత్వ అంశాన్ని కూడా గట్టిగా లేవనెత్తారు. 2019 నాటికి డెమోక్రాట్ల తరఫున కమలా హారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అప్లై చేసుకున్నారు. అయితే 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్లు జో బైడెన్ ను తమ అభ్యర్థిగా చేశారు. కమలను ఉపాధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించిన కమల బైడెన్ కు వెంట నిలబడ్డారు. 2020 అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లు ఘన విజయం సాధించడంతో కమల ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇక ఈ ఏడాది డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. ఒకవేళ ఎన్నికల్లో డెమోక్రాట్లు విజయం సాధిస్తే కమల చరిత్ర సృష్టిస్తారు. ఎందుకంటే 248 ఏళ్ల స్వాతంత్ర అమెరికాలో ఇప్పటి వరకు ఏ మహిళ కూడా అగ్రరాజ్య అధ్యక్ష పదవిని చేపట్టలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.